ఆది దేవుడని ఆది భిక్షువు అని ఓ విలక్షణమైన పేర్లతో కూడా పరమశివుణ్ణి కొలుస్తారు. సిగలో చంద్రుణ్ణి, నెత్తిపై గంగమ్మను, మెడలో నాగరాజుని, నడుముకి ఏనుగు పులిచర్మాలను ధరిస్తాడు. ఎవరు పిలిచినా పలికి ఎలా కొలిచినా వరాలిస్తాడు. అందుకే భోళాశంకరుడంటారు. ఆ హరహర మహాదేవుణ్ణి ఈ దేవ్ఘర్లో వైద్యనాథ్ మహాదేవుడని, రావణేశ్వర వైద్యనాథ్ అని పిలుస్తారు. ఇది 12వ జ్యోతిర్లింగంగా స్థానికులంతా పేర్కొంటారు. ఆరోగ్య భాగ్యాన్ని అందించే మహాదైవంగా కొలవబడుతుంటాడు ఇక్కడ శివుడు. ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి పురాణ ప్రసిద్ధమైన కథ ఒకటి ఉన్నది. పర్వతాలు, వనాలు, శ్మశానాలలో సంచరించడం కాక తమకంటూ ఒక సుందర భవనం నివాసానికి కావాలన్న పార్వతి అభీష్టం మేరకు శివుడు విశ్వశ్రవుడిని రావించగా అతడు లంకా నగరిని నిర్మించాడని, అయితే దక్షిణగా శివుడు ఏదైనా కోరుకొమ్మనగా విశ్వశ్రవుడు లంకనే కోరుకొని తన వంశస్థుడైన రావణునికి కానుకగా ఇచ్చాడట. పార్వతి విశ్వశ్రవుని పనికి ఆగ్రహించి అతని వంశము, లంకానగరము కూడా ధ్వంసమవుతాయని శపించిందట. పరమశివభక్తుడైన రావణుడు శివుని లంకకు తరలించుకుపోవాలని ఘోరమైన తపస్సు చేశాడు. అందులో భాగంగా తన 10 తలల్లో 9 శివునికి భేదించి సమర్పించాడు. అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన శివుడు అతనిని తిరిగి దశకంఠుణ్ణి చేసి తాను లంకలో ఉండడం అసంభవమని, ప్రత్యామ్నాయంగా శివలింగాన్ని లంకకు తీసుకువెళ్లమని, కాని మధ్యలో లింగం ఎక్కడా భూమికి తాకరాదని సూచిస్తాడు. లంకకు శివుడు లింగంగా తరలివెడితే ప్రమాదమని దేవతలు విష్ణువుకి మొరపెట్టుకుంటారు. విష్ణువు ఓ బ్రాహ్మణ బాలుని రూపంలో మార్గమధ్యంలో రావణునికి కనపడతాడు. పార్వతి ఆదేశం మేరకు వరుణుడు ఈలోగా రావణుని కడుపులో దూరి గడబిడ చేయగా అల్పాచమానం కోసం రావణుడు విధిగా ఆగవలసి వచ్చి శివలింగాన్ని పట్టుకోమని, కింద పెట్టవద్దని ఆ బాలుడికి ఇచ్చి వెడతాడు. అయితే రావణుడు తిరిగి వచ్చేసరికి బాలుడు లింగం బరువు మొయలేక కింద పెట్టేస్తాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా లింగాన్ని అక్కడ నుంచి లేపలేక విఫలుడై వట్టి చేతులతోనే తన రాజ్యం చేరుకుంటాడు. బాలుని రూపంలో విష్ణువు ప్రతిష్ఠించిన శివలింగం ఇదేనని, బ్రహ్మ కూడా తరలివచ్చి అర్చించాడని, ఇక్కడి శివలింగ ప్రతిష్ఠకు రావణుడు కారకుడైనందువల్లనే ఇక్కడ రావణేశ్వరుడుగా శివుడు వైద్యనాథలింగంగా కొలవబడుతున్నాడని చెబుతారు. దేవతల వైద్యుడైన ధన్వంతరికే ఒకసారి జబ్బు చేయగా ఇక్కడకు వచ్చి అశ్వనీ దేవతలు శివుణ్ణి కొలవగా సంపూర్ణ ఆరోగ్యదాయకుడయ్యాడని, అందుకే ఇక్కడ పరమేశ్వరుడు సర్వరోగ నివారకునిగా వైద్యనాథుడని పూజింపబడుతున్నాడని పేర్కొంటారు. వైద్యనాథుని దర్శనంతో సర్వరోగాలు పోతాయంటారు.
ఇక్కడి పరిసరాలు కూడా ఔషధ మూలికలు గల సుందర వనాలతో పవిత్ర జలాలతో ఆరోగ్యదాయకమైన వాతావరణంలో భాసిస్తూ ఎలాంటి శారీరక మానసిక రోగాలనైనా దర్శన మాత్రం చేత శివుడు ఆరోగ్య ప్రదాతగా అనుగ్రహిస్తాడని తలపింపచేస్తుంటాయి. ఆదివాసుల మరో కథనాన్ని అనుసరించి ఇక్కడి శివలింగాన్ని బైజు అనే గొర్రెల కాపరి అత్యంత భక్తితో పూజించేవాడట. శివుడు దర్శనమిచ్చి వరం కోరుకోవనగా పరమేశ్వరుని పేరుకు ముందు తన పేరు నిలచి ఉండేలా వరం అడిగాడు బైజు. అందుకే బైజునాథ్ అని పేరు వచ్చి క్రమంగా వైద్యనాథ్ అని అయ్యిందని చెప్తుంటారు.